తెలంగాణలో జడివాను కురుస్తోంది హైదరాబాద్లో ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికీ ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది రేపటి కోసం ఎలాంటి అలర్ట్స్ జారీ అయ్యాయి మా ప్రతినిధి సురేష్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వెదర్ రిపోర్ట్ కూడా రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది తెలంగాణకు వచ్చినట్టయితే తెలంగాణ జిల్లాలు మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి నిన్న రాత్రి నుంచి ఈ రోజు కూడా వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి చెరువులన్నీ కూడా ఇప్పటికే రోడ్లు కూడా చెరువులను తలపిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి ఒకసారి వెదర్ రిపోర్ట్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఈ రోజు నుంచి రేపటి వరకు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయో ఒకసారి వెదర్కి సంబంధించిన వెబ్సైట్లో చూస్తున్నాం మనం దీనికి సంబంధించి ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఇదంతా కూడా కొన్ని గుర్తులు ఇస్తుంది వెదర్ రిపోర్టు ఎక్కడ మొత్తం వైట్గా ఉన్న ప్లేస్లలో వర్షం ఎక్కడ పడదు కానీ ఎల్లో అదేవిధంగా బ్లూ గ్రీన్ ఆరెంజ్ రెడ్డు ఈ మూడు ఈ నాలుగు సంబంధించి గుర్తులలో ఒకసారి వర్షం ఏ విధంగా పడుతుందో మనం గుర్తించే ప్రయత్నించాం ఏదైతే భద్రాద్రి ఈ ములుగు ఇక్కడంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కానీ అతి భారీ వర్షాలు కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల మెదక్ మంచిర్యాల యాదాద్రి ఇదంతా కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతుంది ఇక రెడ్ అలర్ట్లో కూడా రెడ్ అలర్ట్లో మనం ఒకసారి చూసినట్టయితే ఇదంతా ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ అంతా కూడా వరంగల్కి సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ఉంది అదేవిధంగా ఇక్కడ బ్లూ కలర్లో సంగారెడ్డి ఉంది ఇక్కడ బ్లూ రెడ్ ఏదైతే వికారాబాద్కి సంబంధించి అక్కడ కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతుంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మహబూబ్ మహబూబ్ నగర్కి సంబంధించి కూడా వర్షాలు భారీగా పడే అవకాశం కనబడుతుంది వనపర్తి వనపర్తిలో అదేవిధంగా నాగర్ కర్నూలు నారాయణపేట్ జోగులాంబ గద్వాల జిల్లా దీనికి సంబంధించి మోస్తారు వర్షాలు పడే అవకాశం కనబడుతుంది అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అయితే మంచిర్యాల అదేవిధంగా జగిత్యాల పెద్దపల్లిలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి కరీంనగర్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అయితే దీనికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతుంది ఉదయం రేపు ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాల వరకు కూడా ఈ రిపోర్ట్ ప్రకారం ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయనేది కూడా మనకు తెలుస్తుంది అయితే జిల్లాల వారిగా ఇప్పటికే పూర్తి స్థాయిలో చెరువులన్నీ నిండిపోయి ఉన్నప్పటికీ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా ఫ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తూ వర్షాల్లో చిక్కుకున్న ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సహాయక చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆదేశించింది ఒకసారి జిహెచ్ఎంసీకి సంబంధించి చూస్తే మనం జిహెచ్ఎంసికి సంబంధించి కూడా పూర్తిగా ఎలా ఉంది జిహెచ్ఎంసీ పరిధిలో పరిధిలో అని చెప్పేసి చూద్దాం ఒకసారి జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా రెయిన్ఫాల్ మ్యాప్స్ ఇక్కడ చూసినట్టయితే జిహెచ్ఎంసీలో ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రీన్ గ్రీన్ కలర్ అలర్ట్ జారీ చేసింది జిహెచ్ఎంసీ పరిధిలో కూడా భారీగా వర్షాలు పడే అవకాశం కనబడుతుంది పడుతూనే ఉన్నాయి ఇంకా ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి మనం చూస్తున్నాం ఏదైతే కుబ్దులాపూర్ అల్వాల్ కాప్రా కుకట్పల్లి బాల్నగర్ తిరుమలగిరి మల్కాజ్గిరి సికింద్రాబాద్ మారేడుపల్లి ముషిరాబాద్ ఖైరితాబాద్ షేక్పేట్ ఆసిఫ్నగర్ నాంపల్లి అంబర్పేట్ ఉప్పలు అదేవిధంగా సరునగర్ బహదూర్పుర బన్లగుడ రాజేంద్రనగర్ హైత్ నగర్ ఇక్కడ అన్ని అన్ని జిహెచ్ఎంసీకి సంబంధించిన మొత్తం అన్ని ఏరియాలో కూడా వర్షం పడుతుందని చెప్పేసి కూడా వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అధికారులు అలర్ట్ కావడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హైడ్రా అధికారులు కూడా రంగంలోకి దిగారు ఎందుకంటే విపత్తులు ఎదుర్కొనే టీమ్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎంప్లాయీస్తో పాటు ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి ఎవరైనా లీవులు కానీ సెలవులకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే వారి సెలవులు అన్నీ కూడా రద్దు చేసుకొని అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక్కడ ఆ జిహెచ్ఎంసి కమిషనర్తో పాటు హైదరాబాద్ కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పూర్తి పరిస్థితిని సమీక్షిస్తున్నారు క్షేత్రస్థాయిలో సిబ్బందికి కావలసిన ఆ సహాయ సహకార్యాలతో పాటు ఎవరైతే లోటట్టు ప్రాంత ప్రజలు ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మోస్తారుగా రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో వర్షపాతం ఎందుకంటే ఇటు పెద్దపల్లి అదేవిధంగా యాదాద్రి జిల్లా క కరీంనగర్ మెదక్ సిద్దిపేట ఇలాంటి జిల్లాలలో అసలు ఎప్పుడు లేనంత వర్షపాతం నమోదు కావడం జరిగింది రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి పూర్తిగా కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది ఒకే రోజులో ఇంత పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదు కావడంతో వాగులు కుంటలు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నాయి లోటట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే పంట పొలాలు కూడా కొద్ది పూర్తి స్థాయిలో కొద్దిగా నష్టం జరిగినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మొదటిగా ఎవరైతే లోటట్టు ప్రాంత ఉంటారో వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సహాయక చర్యలు అందించాలని చెప్పేసి కూడా చెప్పారు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ఎప్పటికప్పుడు సమయంతో సహాయం చేయాలి పనులు అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కూడా సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపై గంట గంటకి రిపోర్ట్ తీసుకుంటూ అక్కడికి కావాల్సిన సహాయక చర్యల అదేవిధంగా అవసరం అయితే మరికొన్ని కేంద్ర బృందాలను కూడా రప్పించి ఆ లోటాతు ప్రాంతాలు ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా పనిచేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంటు తెలంగాణలో అన్ని జిల్లాలకు సంబంధించి కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరైనా వరదల్లో చిక్కుకుంటే వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువగా ఖమ్మం భారీగా ఎఫెక్ట్ అవుతుంది ఖమ్మంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది అక్కడ వాగులు వంకలు పూర్తిగా నిండిపోయి రోడ్లన్నీ పైన వరద ప్రవాహం కొనసాగుతుంది కొన్ని లోటత్తు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది ఎందుకంటే వీధులు దాదాపు యాభై నుంచి డెబ్బై స్పీడ్తో ఈదురుగాలు వీస్తున్నాయి వాటి వేగానికి పూర్తిగా స్తంభాలు కూడా కొన్ని చోట్ల నేలకొరగాయి కాబట్టి వెంటనే వేగంగా ఆ విద్యుత్తు ఏదైతే రిపేర్స్ ఉంటాయో వాటి వేగంగా వేగంగా పనిచేయాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడ కూడా అంతరాయం లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ రెండు రోజులతో వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడు రేపు అన్ని విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించడం జరిగింది ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా రేపు సెలవులు ప్రకటించడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రావాలి అత్యవసరంగా ఉంటే తప్ప రోడ్లపైకి రావాలి లేదంటే ఎవరు కూడా ఇంట్లో తమ ఇంట్లో తామే ఉండాలి ఎందుకంటే బయటికి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అదేవిధంగా దూర ప్రయాణాలు కూడా ఎవరు పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఈ కొంచెం కొద్దిగా వెసులుబాటు కలిగించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురైతే మళ్ళీ వారి కోసం మళ్ళీ సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు చిన్నపిల్లలు వృద్ధులు వాళ్ళంతా కూడా ఇంట్లోనే ఉండాలి ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకోవాలి ఒకవేళ అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది మొత్తానికి రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో ఈరోజు రేపు కూడా రెడ్ అలర్ట్ ఉంది తెలంగాణ కాబట్టి అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారు ఇక వెదర్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వానికి అదేవిధంగా సంబంధించిన అధికారులతో కోఆర్డినేషన్ చేస్తూ ముందస్తు అలర్ట్లు ఇస్తున్నారు ఇట్లా వెబ్సైట్తో పాటు వాళ్ళు ఆ ప్రభుత్వానికి కూడా ఎక్కడ భారీ వర్షం కుర కురబోతుంది జీహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా ఒక వన్ అవర్ ముందే ఎక్కడ భారీ వర్షం కురుస్తుందనే అలర్ట్లు జారీ చేయడంతోనే అక్కడ అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ఇలాంటి అలర్ట్లు అందిస్తూ ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ మొత్తం భారీ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు ప్రభుత్వము పోలీసులు వెదర్ డిపార్ట్మెంట్ సూచనలు చేస్తున్నాయి